నమీ వాయు స్త్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మరి ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ చానల్పల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ చానల్ పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమశ్రీ వాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము వృషభ రాశి వారికి ఫస్ట్ నవంబర్ నుంచి ఫిఫ్టీన్త్ నవంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము అండ్ అలాగే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది అలాగే మీ జాతకంలో గనక దశ అంతర్దశ కనుక సరిగ్గా ఉన్నట్లయితే గ్రహస్థితి కనుక మీ అనుకూలంగా ఉన్నట్లయితే గోచర సమయకాలం అలాగే మీ జన్మ జాతకంలో ఉన్న గ్రహస్థితి కనుక బాగున్నట్లయితే ఎలాంటి రకమైన ఇబ్బంది అయితే అస్సలు ఉండదు కానీ పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే కాస్త వృషభ రాశి వారికి ప్రజెంట్ టైం అంత అనుకూలంగా అయితే లేదు మీరు చూస్తున్న ప్రకారంగా అయితే ఇక్కడ ఒక రకంగా కనుక చూసుకున్న అయితే ఋషభ రాశి వారికి ఏదైనా బ్యాడ్ టైం నడుస్తుందా అంటే నడుస్తుంది ఎలాంటి సందర్భాల లోపల ఉండబోతుంది అంటే మీ నుంచి దశమ స్థానంలో శనిదేవుడు ఉన్నాడు నుంచి దశమ స్థానంలో శనిదేవుడు ఉన్నాడు అని శనిదేవుని థర్డ్ సెవెంత్ యాక్స్పర్ట్ కనుక చూసుకున్న అయితే మీ చతుర్థ స్థానం పైన ఉండబోతుంది అని ఇంకొక విషయం ఏంటంటే మీ చతుర్థాధిపతి కనుక రవి కనుక చూసుకున్నైతే షష్ఠ స్థానంలో ఉన్నాడు మనసులో ఒక రకమైన తెలియని భయం అయితే మీకు ఏర్పడబోతుంది మనసులో అయితే ఒక రకమైన తెలియని భయం ఏర్పడబోతుంది అని కేంద్రం లోపల గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి గ్రహాలు దేవుగురు బృహస్పతి రాశిలో ఉన్నాడు శని దశమ స్థానంలో ఉన్నాడు అలాగే కుజుడు అలాగే బుధుడు సప్తమ స్థానంలో ఉన్నాడు ఈ నాలుగు గ్రహాలు కేంద్రం లోపల ఉండడం వల్ల కేంద్ర బలం అయితే పెరిగింది కేంద్ర బలం అయితే పెరిగింది కానీ కేంద్ర బలం పెరిగినప్పుడు కూడా కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉంటుంటాయి ప్రత్యేకంగా ఎలాంటి విషయంలో మైనస్ పాయింట్ ఏంటంటే దాంపత్య జీవితం లోపల వైఫ్ హెల్త్ కి సంబంధించిన మైనస్ పాయింట్ ఉండబోతున్నాయి దాంపత్య జీవితం లోపల వైఫ్ హెల్త్ కావచ్చు వైఫ్ కెరియర్ కావచ్చు వైఫ్ కి సంబంధించిన ఎలాంటి విషయాలనే కావచ్చు కాస్త వృషభ రాశి వారికి మనసులో ఏదో ఒక రకమైన తెలియని కాస్త ఆందోళన భయము కంగారు తప్పకుండా పెరగబోతుంది ఎందుకు అలా అవ్వబోతుంది ఎందుకు అలా అవుతుంటారు అని ప్రెజెంట్ మీకు మంచి టైం ఎలాంటి విషయంలో అది తెలుసుకోండి కామ త్రికోణం లోపల గ్రహాలు ఉండడం వల్ల ఈ కామ త్రికోణం ప్రెజెంట్ మీకు అయితే యాక్టివేట్ అవ్వడం జరిగింది ఎవరైతే ప్రత్యేకంగా శుక్రునికి సంబంధించిన బిజినెస్ చేస్తున్నారో ఎవరైతే శుక్రునికి సంబంధించిన ప్రొఫెషనల్ చేస్తున్నారో ఎవరైతే శుక్రునికి సంబంధించిన కంపెనీ లోపల జాబ్ చేస్తున్నారో అలాంటి జాతకులకి ప్రెజెంట్ టైం బాగుండబోతుంది అలాంటి జాతకులకి ప్రెసెంట్ టైం బాగుండబోతుంది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా మీకు అనిపించదు సప్తమ ఇవంటే సప్తమ స్థానంలో మంచి గ్రహాలు ఉన్నాయి కదా అండి మైనస్ ఎందుకు అలా చెప్తున్నారు మైనస్ ఎందుకు అలా చెప్తున్నారు చూడండి చతుర్థాధిపతి షష్ఠ స్థానంలో ఉన్నాడు షష్టాధిపతి సప్తమ స్థానంలో ఉన్నారు సప్తమాధిపతి తృతీయ స్థానంలో ఉండి నీచ రాశిలో ఉన్నారు కాబట్టి ఇది అంత సరిగ్గా ఉండదు వైఫ్ హెల్త్ కావచ్చు అత్తగారికి సంబంధించి కావచ్చు కాస్త స్ట్రెస్ అయితే ఈ వృషభ రాశి వారికి రాబోయే రోజులు తప్పకుండా ఉండి తీరుద్ది ఇంకొక పాయింట్ కనుక చూసుకోవాలైతే ఇక్కడ ఋషభ రాశి వారు కొన్ని విషయాలు గమనించండి మీ ఏకాదశాధిపతి దేవుగురు బృహస్పతి మీ రాశిలోనే ఉండి వక్రగతిలో ఉన్నాడు ఏకాదశాధిపతి దేవుగురు ఏకాదశాధిపతి ఉండి దేవుగురు బృహస్పతి మీ రాశిలోనే ఉన్నాడు కానీ వక్రగతిలో ఉన్నాడు ఈ వక్రగతిలో ఉన్న పరిణామాలు మీకోసం కాస్త పాజిటివ్ అని చెప్పుకోవచ్చు పాజిటివ్ అని చెప్పుకోవచ్చు డబ్బు వచ్చుద్ది ఏం చెప్తున్నా డబ్బు వచ్చుద్ది కానీ డబ్బు ఎలా ఖర్చు అయిపోయిందని అర్థం అవ్వదు డబ్బు వచ్చుద్ది కానీ డబ్బు ఎలా ఖర్చు అయిపోయిందని అస్సలు అర్థం అవ్వదు లాస్ట్ టైం కనుక చూసుకున్నది ఇప్పుడు కాస్త బాగా అని చెప్పుకోవచ్చు ఖర్చుల వల్ల లాస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ కనుక పరిశీలించినట్లయితే అయితే ఋషభ రాశి వారి దగ్గర డబ్బు ఖర్చు చాలా భయంకరంగా అనుకోకుండా చాలా ఎక్కువగానే జరిగింది అని టెన్షన్ కూడా దానివల్లనే ఎక్కువ అయింది కానీ రాబోయే రోజులు అంత ఎక్కువ అవ్వదు ఇప్పుడు ఖర్చు ఇంతకు ముందు ఖర్చు ఎలా ఉండే అన్ఎక్స్పెక్టెడ్ సడన్లీ ఉండే కానీ రాబోయే రోజు ఖర్చులు ఉన్నాయో అవి మీ చేతిలో ఉంటాయి ఆ ఖర్చులు మీ చేతిలో ఉంటాయి ఎలా ఖర్చు పెట్టాలి ఏది మనకు అవసరమా అవసరం లేదా ఇది కొనాల్సిన ఇచ్చ ఉందా చూసుకొని మీరు ఖర్చు పెడతారు రాబోయే రోజులో కానీ అంత ఎక్కువ ఖర్చు అయితే అవ్వదు రాబే రోజులో వృషభ రాశి వారికి ఇంకొక పాయింట్ ఏంటంటే ఆదాయ ప్రకారంగా అయితే వృషభ రాశి వారికి ప్రాప్తి లాభం అయితే ఉన్నది కానీ మీరు అనుకున్నంత రాదు మీరు ఎంతైతే అనుకుంటారో అంత రాదు సపోజ్ అనుకోండి మీకు ఆకస్మికంగా ధన ప్రాప్తి రావాల్సిందే ఉంది కొందరు మీకు డబ్బు ఇవ్వాల్సి ఉంది అందులోపల మీకు వాళ్ళు వంద రూపాయలు ఇవ్వాల్సిన చోటు మీకు వాళ్ళు వాళ్ళ నుంచి ఒక పది రూపాయలు లేకపోయింట్లయితే ఈ నలభై రూపాయలు అయితే వచ్చుతాయి తప్ప వంద రూపాయలు రావు వంద రూపాయలు సడన్లీ రావు పది రూపాయలు లేకపోతే నలభై రూపాయలు వస్తాయి కానీ అంత బిగ్ అమౌంట్ ఒకటేసారి అస్సలు రాదు మీరు అనుకున్నంత అయితే కాదు డబ్బుకి సంబంధించి మేము ఎవరైనా కావచ్చు మీరు ఎవరికైనా అడిగి ఉన్నా కూడా వాళ్ళు మీరు వాళ్ళకి ఒక వెయ్యి రూపాయలు అడిగారు వాళ్ళు మీకు వంద రూపాయలు కావచ్చు రెండు వందలు ఇవ్వగలుగుతారు తప్ప మీరు అన్న మీరు అనుకున్నంత అమౌంట్ అయితే వాళ్ళు అస్సలు ఇవ్వరు తెలుసుకోండి విద్యార్థులు కనుక ప్రెజెంట్ టైం చూసుకున్నది చాలా బాగుంది విద్యార్థులు ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో కెరియర్ పరంగా చాలా బాగుంది కెరియర్ లోపల ముఖ్యమైన నిర్ణయం కనుక తీసుకోవాలనుకు అనుకున్నట్లయితే తప్పకుండా తీసుకోండి ఈ టైం మీకోసం కెరియర్ పరంగా చాలా బాగుండబోతుంది కెరియర్ లోపల ఏదైనా చేయాలని అనుకుంటే కొత్తతనం ఏదైనా చేద్దామని అనుకుంటా అయితే ప్రత్యేకంగా ఆన్లైన్ సంబంధించిన బిజినెస్ ఆన్లైన్ సంబంధించిన ఏదైనా వ్యవహారం చేయాలని అనుకున్న వారు ఎవరైనా కానివ్వండి టైం చాలా బాగుంది ఋషభ రాశి బిజినెస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో వృషభ రాశి వారి బిజినెస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో ఒక పని చేయండి బిజినెస్ గ్రోత్ కాలేకపోవట్లయితే అడ్వర్టైజ్మెంట్ చేయండి అడ్వర్టైజ్మెంట్ చేయండి ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేయకండి పేపర్ అడ్వర్టైజ్మెంట్ చేస్తే అస్సలు అవ్వదు డిజిటల్ అడ్వర్టైజ్ అడ్వర్టైజ్మెంట్ చేయండి డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ చేయండి ఇది మీ బిజినెస్ లోపల హండ్రెడ్ పర్సెంట్కి ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్కి టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ గ్రోత్ అవుతుంది ఈ అడ్వర్టైజ్మెంట్ వల్ల డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ వల్ల ఇది మీరు టీవీలో కావచ్చు యూట్యూబ్ లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు మీరు అడ్వర్టైజ్మెంట్ చేయండి ఇది మీకు చాలా బిజినెస్ లోపల ఒక ఒక ఫిఫ్టీన్ టు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ తప్పకుండా మీకు అయి తీరుద్ది అడ్వర్టైజ్మెంట్ వల్ల ఎందుకు అలా చెప్తున్నా సప్తమాధిపతి చతుర్ తృతీయ స్థానంలో ఉన్నారు సప్తమాధిపతి తృతీయ స్థానంలో ఉన్నారు తృతీయ స్థానం ఇది ఆన్లైన్ స్థానం ఆన్లైన్ అంటే మనం ఏదైతే ఉందో మన దగ్గర పబ్లిక్ చేయడం పబ్లిక్ ని చూపించడం అది ఎలా చూపించాలి ఆన్లైన్ లోపం చూపించాలి ఇది మీకు చాలా సపోర్ట్ అని కుజుడు టెక్నాలజీ కారకుడు కుజుడు టెక్నాలజీ కారకుడు అవడం వల్ల మీరు ఆన్లైన్ కి సంబంధించిన డిజిటల్ లోపల కనుక మీరు అడ్వర్టైజ్మెంట్ చేసినట్లయితే బిజినెస్ లోపల టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ గుర్తు తప్పకుండా అయితే ఇరవద్ది ఆరోగ్యపరంగా ప్రెజెంట్ రాశి వారికి ఏదైనా సమస్య ఉందా అంటే కాస్త సమస్య ఉంది ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ ఉందో అలాగే ఎవరికైతే ముందు నుంచి హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయ్యి ఉన్నాయో వాళ్ళకి కాస్త ప్రాబ్లం కలగబోతుంది కాస్త జాగ్రత్తగా ఉండండి కాస్త జాగ్రత్తగా ఉండాలంటే ఎలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఎవరి గొడవలో మధ్యలో వెళ్ళకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి గొడవ లోపల మధ్యలో వెళ్ళకండి నేను ఇది చేస్తాను నేను అది చేస్తాను నేను చూసుకుంటాను ఇలాంటి వ్యవహారాలు అస్సలు మీరు వెళ్ళకండి అలా వెళ్ళినట్లయితే మీ పైన వచ్చింది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయండి థర్డ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఋషభ రాశి వారు ఒక ఇంకో విషయం చాలా జాగ్రత్తగా ఉంది గవర్నమెంట్ కి సంబంధించిన ఏదైనా మీకు ముందు నుంచి ఏదైనా మీరు పెనాల్టీ పే చేయాల్సిన ఏదైనా అమౌంట్ ఉన్నట్లయితే పే చేసి వదిలేయండి పే చేసి అది వదిలేయండి ఎందుకంటే తర్వాత దాని పెనాల్టీ మరీ ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉండబోతుంది ఆ విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి అండ్ ఇంకొక పాయింట్ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఋషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా బిజినెస్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో ఫ్యామిలీ బిజినెస్ ఎవరిదైతే ఉందో ఋషభ రాశి వారి ఫ్యామిలీ బిజినెస్ ఎవరైతే ఉందో బాగుండబోతుంది ఫ్యామిలీ సపోర్ట్ మీకు దక్కబోతుంది ఫ్యామిలీ నుంచి మీకు సపోర్ట్ రాబోతుంది మీ కన్నా ఎక్కువగా కాస్త కంగారు మీ ఫ్యామిలీ కూడా పడి తీరుతారు మీ బిజినెస్ లోపల అంటే ఫ్యామిలీ మీ బిజినెస్ చేసే బిజినెస్ లోపల కాస్త ఇతరుల సహకారం మీరు తప్పకుండా పొంది తీరుతారు అని కార్యక్షేత్రాల్లో జాబ్ చేస్తున్న వారు కావచ్చు వాళ్ళకి ఎలా ఉండబోతుంది జాబ్ చేస్తున్న వారు ఎవరైనా కానివ్వండి జాబ్ చేస్తున్న వారు ఎవరైనా కానివ్వండి ఈ టైం లోపల కాస్త మీరు మీ వృత్తి కావచ్చు మీరు చేస్తున్న పని కావచ్చు డెవలప్మెంట్ చేయండి పర్సనల్ డెవలప్మెంట్ చాలా ఇంప్రూవ్మెంట్ చేసుకోండి ఎందుకంటే వృషభ రాశి వారు కాదు ఆల్ ఓవర్ ఇండియా లోపల అంటే ఆల్ ఓవర్ ఇండియా లోపల టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఇయర్లో టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ఇయర్లో ఎయిటీ టు సెవెంటీ పర్సెంట్ జాబ్ పోబోతున్నాయి ఎయిటీ టు సెవెన్ అంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అనుకోండి జాబ్ పోబోతున్నాయి ఎవరి ఐటీ ఫీల్డ్లో ఉన్నవారి ఐటీ రంగాల్లో మనం అంటాం చూడండి ఐటీ ఐటీ ఫీల్డ్ లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాబ్ పోబోతున్నాయి ఇప్పటి నుంచే కాస్త మీరు దీని సైడ్ టు సైడ్ ఏదైనా పని మొదలు పెట్టినట్లయితే మీకు ఇది సపోర్ట్గా ఉండి తీరుద్ది కాదు అప్పుడే చూసుకుందామంటే అప్పుడు కూడా చూసుకోవచ్చు పర్వాలేదు కానీ చెప్పాల్సిన ముందు జాగ్రత్తగా చెప్పి తీరుతున్నాను ఇక్కడ ఇంకొక పాయింట్ తెలుసుకోండి ఇక్కడ ఎవరైతే టీచర్స్ ఉన్నారో ఋషభ రాశివా టీచర్స్ ఎవరైనా ఉన్నట్లయితే కోచింగ్ క్లాస్ మొదలు పెట్టండి కోచింగ్ క్లాస్ డబ్బు వచ్చుద్ది ప్రెసెంట్ టైం మీకు కోచింగ్ నుంచి డబ్బు చాలా బాగా కనబడుతుంది ఋషభ టీచర్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో కోచింగ్ మొదలు పెట్టండి ఇంట్లో కావచ్చు ఎక్కడన్నా కావచ్చు కోచింగ్ మొదలు పెట్టండి మీకు డబ్బు తప్పకుండా వచ్చి తీరుద్ది అని స్కూల్ నుంచి డబ్బు వచ్చింది అది వేరే విషయం మీరు కూడా సొంతంగా క్లాసెస్ తీసుకోండి అటు నుంచి అటు నుంచి కూడా మీరు డబ్బులు తప్పకుండా వచ్చే అవకాశాలు అయితే ఋషభ రాశి వారు కనబడుతున్నాయి ఓవరాల్ ఋషభ రాశి వారు కనుక చూసుకున్నది ఒక పాయింట్ మర్చిపోయాను తేదీలు ఏ తేదీలో ధనప్రాప్తి కలగబోతుందో చాలా మంది అడిగారు అందులో తమ్మిల్ పైన దాని గురించి చెప్పడం జరిగింది ఎప్పుడైతే శుక్రుడు రాశి పరివర్తన చేసుకొని మిథున రాశిలో వెళ్తాడు మిథున రాశిలో శుకుడు ఎప్పుడైతే వెళ్తాడో ఆ టైంలో కాస్త ధన ప్రాప్తి అయ్యే కన్నా దానికన్నా ముందు ప్రాప్తి అవుతుంది దానికన్నా ముందే ధన ప్రాప్తి అవుతుంది అది ఎలా తెలుసుకోండి మీకు ఫస్ట్ నుంచి అలా ఈ టైం ఏదైతే ఉందో ధన ప్రాప్తి కోసం చాలా ప్రబలమైన యోగం అయితే కనబడుతుంది సేవింగ్స్ ఈ సార్ తప్పకుండా ఉండబోతున్నాయి సేవింగ్స్ ఈ సార్ తప్పకుండా ఉండబోతున్నాయి అలాగే ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అవుతాయి అండ్ ఎవరైతే డెప్స్ లోపల ఉన్నారో అంటే ఎవరైతే అప్పు చేస్తే చాలా బాధపడుతున్నారో ఆ అప్పు అలా కూడా కాస్త ప్రాబ్లం తగ్గ తగ్గబోతుంది అంటే మరి అంత ఎక్కువ కాకపోయినా కొద్దిగా అయితే మీకు తప్పకుండా కాబోతుంది ఇది తెలుసుకోండి ఇది మీకు అయితే ఉండబోతుంది ఈ ఫస్ట్ సెవెన్ టైం ఎట్ ఉందో ఈ ధన ప్రాప్తి కోసం ఏదైనా డబ్బు వచ్చు కావచ్చు ఆకస్మిక కావచ్చు ఏదైనా నిర్ణయం ఉన్నట్లయితే అప్పుడు తప్పకుండా అయి తీరుతుంది ఇక్కడ ఋషభ రాశి వారికి అని ఋషభ రాశి ప్రెజెంట్ ఏంటంటే కాస్త స్ట్రగల్ చేయండి కష్టపడండి మీరు చేస్తున్న ఫీల్డ్ లోపల గ్రోత్ చేయడానికి ప్రయత్నించండి అని ఇలాంటి అంటే ప్రత్యేకంగా మన పట్ల మనం ముందు పనిచేసినట్లయితే అవతల వ్యక్తికి మనం చేయలేదు చాలా ఈజీగా అర్థమవుతుంటాం శ్రీమాత్రేనమా